పరిస్థితి ఉంటుందేమో చూడాలి. ఇక నెల్లూరు నెల్లూరు సంబంధించినటువంటి నెల్లూరు దాంతో లైవ్ లో ఉన్నట్టున్నారు. రైట్, ఇక నెక్స్ట్ చూసినట్లయితే వీటికి సంబంధించిన దాంట్లో ఏంటి దినకర, ఏంటి దాదాపు వేగంతో దూసుకెళ్తున్నట్టు పరిస్థితి ఉంది. దాదాపు నెల్లూరులో 7 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యతలో ఉన్నట్టుంది. ఏంటి అప్డేట్ వంశీ గారు? మొదటగా మహా న్యూస్ కు అదేవిధంగా చైర్మన్ వంశీ గారికి ధన్యవాదాలు చెప్తున్నారు పబ్లిక్ కు, తెలుగుదేశం నాయకులు. ఎందుకంటే మొదటి నుంచి చెప్తున్నాం, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధిస్తుంది. సర్వేలు అంటే ఎలక్షన్ టైం నుంచి కూడా చెప్తూ వచ్చే పబ్లిక్ ని పల్స్ ను పట్టుకుని సర్వేలు కంటే ముందుగా కూడా పాజిటివ్ ఓటింగ్ జరిగింది. ఈసారి గవర్నమెంట్ వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. మహామహులంతా హేమహేమిలంతా కూడా మట్టి కరవబోతున్నారంటే చెప్తూ వస్తున్నాము. సో ఆఫ్టర్ అంటే 1వ తేదీ నుంచి అయితే కూడా ఫాలోయింగ్ కూడా విపరీతంగా ఉంటుంది, ముఖ్యంగా యూత్ మహిళలు. ప్రైమ్ టైం అయితే వంశీ కావచ్చు, మిగతాని కావచ్చు. అయితే ఇప్పుడు తాజాగా తీసుకుంటే మాత్రం రిజల్ట్ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అనూహ్యమైన ఫలితాలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ గతంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన నెల్లూరు జిల్లాలో ఈసారి దాదాపుగా 6-7 స్థానాలు గెలిచే పరిస్థితి ఇప్పుడు ఉన్న అప్డేట్ ప్రకారం కనిపిస్తుంది. ఎందుకంటే నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, ఆత్మకూరు ఇట్లా అన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా ఆధిక్యంలో కొనసాగుతుంది. సర్వేపల్లిలో కూడా నెక్ టు నెక్ ఫైట్, అంటే దాదాపుగా ఇప్పుడు సెకండ్ రౌండ్ కంప్లీట్ అయింది, 100ల ఓట్ల స్వల్ప ఆధిక్యత మాత్రమే కొనసాగుతుంది వైసీపీకి అని చెప్పేది సమాచారం. ఇటువైపు తీసుకుంటే ఎంపీకి సంబంధించి కూడా భారీ మెజారిటీ, అంటే వ్యత్యాసం వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేణుంబాగు విజయసాయి రెడ్డి, టీడీపీ వైసీపీల మధ్య భారీ ఆధిక్యం అయితే కొనసాగుతుంది. సో మెజారిటీ దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే అనఫీషియల్ గా అందుతున్న సమాచారం ప్రకారంగా 20,000కు పైగా మెజారిటీలో అటు పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, ఇటు 3వ రౌండ్ కంటిన్యూ అయింది. అయితే ఏ రిజల్ట్లు కూడా అఫీషియల్ గా బయటకు రిలీజ్ చేయడం లేదు, కానీ దాదాపుగా 20,000 మెజారిటీ కంటిన్యూ అవుతూ ఉంది. సో ఆ వైసీపీకి కరుడు గట్టిన బలమైన పాకెట్స్ ఉన్న కావలి నియోజకవర్గం, ఉదయగిరి నియోజకవర్గం, ఈ ప్రాంతాల్లో కూడా ఎంపీకి సంబంధించి అనూహ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి భారీ మెజారిటీ లభిస్తుంది. సో తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో ఎంపీ స్థానాన్ని గెలవడం అంటే దాదాపుగా 20 ఏళ్ల పైగా గడుస్తుంది వంశీ గారు. అయితే ఈసారి మాత్రం మెజారిటీ భారీగా కొనసాగుతుంది. దీంతో పాటుగా 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా మెజారిటీ స్థానాలు, అంటే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా కేవలం 3 స్థానాలే గెలవడం జరిగింది. అలాంటిది ఈసారి 2024 మాత్రం 7-8 అసెంబ్లీ స్థానాలు గెలవడం అంటే ప్రజల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఏ స్థాయి వ్యతిరేకత ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలు పనిచేయలేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండవు, అభివృద్ధి జరగదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతుంది, ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది వంశీ గారు. ఇప్పటికీ అన్ని స్థానాల్లో నేల కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆఫీస్ దగ్గర సంబరాలు చేసుకుంటూ ఉన్నారు టీడీపీ అభ్యర్థులందరూ కూడా. సంబరాలు చేసుకుంటారు, టీడీపీ అభ్యర్థులు అందరూ కూడా కౌంటింగ్ సెంటర్ కి చేరుకుంటున్నారు. ఓకే, రైట్ దినకర్, రైట్. టీడీపీ ఆఫీస్ లో కూడా సంబరాలు జరుగుతున్నాయి అండి. అనిల్ లైవ్ లో ఉన్నారు. ఓకే అనిల్.